ఏం బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి? రే అదే నేను చెప్పేది, అది కూడా ఉన్మాదుల చర్య ఇవన్నీ, ఏంటి తప్పు అని నంది విగ్రహం పెట్టారు, పెడతారు, పెడితే తప్పేంటి? అపవిత్రంగా పెట్టారంట. బుద్ధి ఉందా మీకు? పోలీసు చట్టం తెలుసా నీకు? ఏంటి తప్పేంటి దాంట్లో? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆవిడ ఎత్తకు పోయి రాజశేఖర్ విగ్రహం పెట్టుకోవాలి, నంది విగ్రహం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? తమాషా అనుకుంటున్నారు మీరు? ఏమండి విగ్రహం, ఎవరైనా ఓ దేవతల విగ్రహం కానీ దేవాలయం రోడ్డు విగ్రహం కానీ మామూలు మీ పార్టీ కార్యకర్తలు వారు తీసుకెళ్లేసి రోడ్డు మీద దిమ్మె మీద పెట్టడం అనేది ప్రతిష్టాపన అవుతుందండి. పోనీ అది కూడా అయింది అనుకుందాం, కొత్త విగ్రహం ఏమన్నా అక్కడికి వచ్చిందండి. అంటే వైఎస్ఆర్ గారి విగ్రహం రోడ్డు మీద పెడతారనే దీంతో అది పెట్టకూడదని దేవాలయంలో ఉండే నంది విగ్రహం తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టినారా? మరి బీజేపీ వాళ్ళు దీనికి ఏమంటారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారో తెలియదు. వాళ్ళు ఏవో ఉన్నాయి కదంగా బజరంగ దళ్ళు ఇట్లాంటోళ్ళు. అంటే ఎక్కడైనా ఇట్లా దేవతల విగ్రహాలు రాజకీయ నాయకుడి విగ్రహం ఎవరైనా వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఎవరైనా ఏ విగ్రహమైనా అట్లా పెట్టడానికి సమర్థిస్తారా? దాని మీద ఆయన ఆగ్రహంతో ఊగిపోవడం మీరు కూడా అందరు గమనించే ఉంటారు, మీడియా మిత్రులు గమనించి ఉంటారు, ప్రజలు గమనించి ఉంటారు. నిజంగా ఆయన వింటే ఇంత పెద్ద సీనియర్ 70 ఏళ్ళ వృద్ధుడు జ్ఞానంతో తల పండింది. నేను నిజమే చెప్తున్నాడేమో అని అనక దాంతో తప్పింపు ఉంది. ఎదురు తిరిగి మాట్లాడాలని